హైదరాబాద్ జిల్లా అంటేనే దట్టమైన అడవులు గలగలపారే సలహేళ్ళు అడవి తల్లి బిడ్డల ఆనవాళ్ళు ఇలా జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలను చూస్తుంటే మనసు పరవశించిపోతుంది బోధ్ నియోజకవర్గ పరిధిలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం అలాంటి వాటిలో ఒకటి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ జలపాతం సోయగాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు మనకు కనిపించే సహజ సిద్ధమైన ఈ అందాలన్ని ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పొచ్చెర జలపాతానివి నిర్మల్ పట్టణానికి 37 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఉంది మనసుకు ఆహ్లాదాన్ని పంచే ఇక్కడి ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది చుట్టూ చిన్న చిన్న కొండలు నల్లని రాకాసి రాళ్ల మధ్య నుంచి ఎగిసిపడుతూ జాలువారే జలాలను చూస్తుంటే దివి నుంచి భూమికి దిగి వస్తున్న జలకన్యలా కనిపిస్తాయి ఈ జలపాతం అందాలను సందర్శించే పర్యాటకుల మదిలో మధుర జ్ఞాపకాలు జీవితకాలం నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు పొచ్చెర జలపాతం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది కొన్ని సంవత్సరాల దానికి అపూర్వ చరిత్ర అనేటువంటి ఉంది ఈ మధ్యనే కొన్ని అంటే శతాబ్దాల క్రితం నాటి అంటే అగ్నిపర్వతం వల్ల విస్ఫోటనం చెందినటువంటి లావా యొక్క అవశేషాలు కూడా గుర్తించడం జరిగింది ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాల్లో వారాంతాల్లో ఎక్కువగా వస్తుంటారు అటవీశాఖ సామాజిక వన విభాగం ఈ ప్రాంతానికి అదనపు సబుగులద్దింది అలాగే రక్షణ కోసం జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించారు ఈ ప్రదేశంలో వివిధ రకాలైన మొక్కల్ని పెంచడమే కాకుండా వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి పర్యాటకుల్ని మరింత ఆకట్టుకునేలా చేశారు ఈ జలపాతం పక్కనే పార్కు కూడా ఉంది కొండ కోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ పైనుండి కిందకు పడుతున్న దృశ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని సినిమాల షూటింగులు జరగడం విశేషం తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కుంటాల పొచ్చెర జలపాతాలు వెల్లివిరుస్తున్నాయి వీటి పర్యటన కొరకు ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర గాని పక్క కర్ణాటక గాని మధ్యప్రదేశ్ అక్కడి నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా ప్రతి ఆదివారం సెలవు దినాల్లో రావడం జరుగుతున్నది ఇక పొచ్చెర జలపాతం ఇతర జలపాతాల కన్నా భిన్నమైంది దట్టమైన అరణ్యం అంతర్భాగంలో జలపాతం ఉండి పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది పొచ్చెర జలపాతానికి గోదావరి నది ప్రవహించే సహ్యాద్రి పర్వత శ్రేణి నుంచి నీరొస్తుంది ఇలా అనేక పాయలుగా ప్రవహిస్తున్న నీరు చివరకు ఈ ప్రాంతంలో కలిసి 20 మీటర్ల ఎత్తు నుండి జలపాతంలోకి దూకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది ఆ తర్వాత ఈ ప్రవాహం తన ప్రయాణాన్ని కుంటాల జలపాతానికి కొనసాగిస్తుంది రోజువారీ పట్టణ జీవితానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీర్తే కలిగే ఆనందమే వేరు పచ్చని ప్రకృతిని చూసినప్పుడు మనసు పలికే భాష ఊహాతీతం అంతటి అందమైన ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతత ఈ పొచ్చెర జలపాతం దగ్గర కూడా మనకు కనిపిస్తుంది